ప్రేక్షకులకు నమస్కారం తెలుగు కథలు నవలలు మీ ముందుకు తెచ్చేందుకు చేస్తున్న ఈ చిన్న ప్రయత్నాన్ని సబ్స్క్రైబ్ చేసి ఆశీర్వదించాలని మనవి ఈ రోజు మనం చెప్పుబోయే కథ అమ్మ చెబితే వినాలి రచయిత ఎనుగంటి వేణుగోపాల్ గారు ఇక కథలోకి వెళ్దామా మరి హైదరాబాద్ నుండి ఎప్పుడొచ్చావు వదిన ఫంక్షన్ హాల్లో కనపడిన దూర బంధు సరోజనమ్మన దగ్గరికి వెళ్ళి పలకరించింది సురేఖ భర్త సురేందర్తో కలిసి బంధువుల అమ్మాయి వివాహ వేడుకకు ఉమాశంకర్ ఫంక్షన్ హాల్కు వచ్చింది సురేఖ జగిత్యాలకు పొద్దున్నే వచ్చాను ఎన్నాళ్ళైంది మనం కలుసుకొని బాగున్నావా వదిన కుశల ప్రశ్నలు వేసింది సరోజనమ్మ ఆప్యాయంగా ఆమె చేతిలో రెండు చేతులు కలుపుతూ తలాడించింది సురేఖ ఇద్దరూ పక్కపక్కనే కూర్చున్నారు ఏమంటున్నాడు మనవడు 10 నెలల నిండాయి కదా ఇప్పుడిప్పుడే లేచి నిలబడుతున్నాడు కొడుకు కోడలు మొన్న పండక్కి వచ్చి వారం రోజులుండి వెళ్ళారు వదిన అంటూ కాసేపు మనవడి కబుర్లన్నీ మురిపంగా చెప్పుకుంది సురేఖ మాటల సందర్భంలో చెప్పడం మర్చిపోయాను 10 రోజుల క్రితం వెస్ట్ మారేడుపల్లి సీతాయమ్మ చిన్న మనవరాలు ఊర పూజలో మీ పెద్ద వియ్యంకురాలు కలిసింది కూతురు స్తోత్ర వాషింగ్ మిషను కొనుక్కొచ్చిందని తెగ సంబరపడుతూ చెప్పుకొచ్చిందనుకో అంది ఆవిడ ఆ మాట విన్న సురేఖ కుతుకుతలాడిపోయింది ఆ తర్వాత సరోజనమ్మ ఏం చెబుతున్నా చెవికి ఎక్కలేదు ఆలోచనలన్నీ వారం క్రితం జరిగిన సంఘటన మీదకే వెళ్ళాయి ఆ రోజు కోడల పిల్ల వ్యవహారం నాకేం నచ్చడం లేదురా పెద్ద కొడుకు అలోక్తి మీద అంతెత్తున ఎగిరిపడింది సురేఖ ఏం చేసిందమ్మా అన్నాడు అలోకిత్ చేయాల్సిందంతా చేసి ఇంకా ఏం తెలియనట్టు నన్ను అడుగుతామేం రుసరుసలాడింది సురేఖ అమ్మా ఏదైనా ఉంటే స్ట్రైట్గా మాట్లాడు ఈ డొంక తురుగుడేమిటి దేనికమ్మా చాలా కూల్గా అడిగాడు అలోకిత్ అలా గుండ్రాయిలా పేపర్ ముందేసుకొని కూర్చోకపోతే మాట్లాడొచ్చుగా భర్త వంక కోపంగా చూసింది సురేఖ తల్లి కొడుకులు ఇద్దరు మాట్లాడుకుంటున్నారు మధ్యలో నేనెందుకట నన్ను లాగకండి అన్నట్టు తిరిగి పేపర్లో తలదూర్చాడు సురేందర్ మీతో నాకెప్పుడు ఇంతే ఏది పైకి అనరు అనవసరంగా నన్ను ముందుకు తోస్తుంటారు పిల్లల ముందు డాడీ మంచోడు అమ్మ చెడ్డదవుతోంది భర్త మీద కోపం ప్రదర్శించింది మన పిల్లల ముందు మనం చెడ్డవాళ్ళం అవడం ఏమిటి సురేఖ అయినా దానికి కానీ దీనికి కానీ నువ్వే అనవసరంగా ఆవేశపడుతుంటావు ఆ తర్వాత ఇలా ఎందుకన్నానా అని బాధపడుతుంటావు నీకిది మామూలేగా భార్యను సమదాయించే ప్రయత్నం చేశాడు సురేంద్ర మీరు నోరు మెదపనప్పుడు నేనైనా విషయం కదపాలి కదా మీరు కలగజేసుకున్నప్పుడు అన్ని పనులు చెక్కదిద్దాల్సిన బాధ్యత నాదేగా అంది ఉక్రోషంగా ల్యాప్టాప్ మీద కదులుతున్న చేతివేళ్లను ఆపి అమ్మ చిన్నదానికి పెద్దదానికి అనవసరంగా హైరాణ పడతావెందుకు ఏం చేయాలో ఏం చేయకూడదో అన్నయ్యకు తెలియదా తన ఏమైనా చిన్నపిల్లాడా పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలో 20 మంది ఉన్న ఒక బ్యాచ్కి లీడర్ వదిలే అన్నాడు చిన్న కొడుకు అన్విచ్ నోర్మి నువ్వు జాబ్లో చేరి 3 నెలలు అయిందో కాలేదో అప్పుడే నాకు సలహాలు ఇస్తున్నావా చిన్న కొడుకు మీద గయ్యమని లేచింది సురేఖ విషయం తేలేదాకా అమ్మ మొండి పట్టు వదలదని ఎరిగిన అన్విత్ తిరిగి తన ల్యాప్టాప్లోకి కనెక్ట్ అయిపోయాడు మొన్న మా చిన్న తమ్ముడు సతీష్ మీ అపార్ట్మెంట్కి వచ్చాడట కదా పెద్ద కొడుకుని ఆరా తీసింది సురేఖ అవును వాళ్ళ అబ్బాయిని హైదరాబాద్లో బోరంపేట చైతన్య క్యాంపులో ఇంటర్ జాయిన్ చేయడానికి వచ్చాడట వెళుతూ మన చిన్నోడిని చూసి పోదామని వచ్చాడు బలవంతం చేస్తేనే చిన్న మామయ్య నా దగ్గరికి భోంచేసి వెళ్ళాడు అది కాదు నేను అడిగేది మరి నాకు తెలియనిది నేను ఎలా చెప్పాలమ్మా అలోకిత్ గొంతులో కాస్త అసహనం చోటు చేసుకుంది మీ అత్త మామలు ఇద్దరూ నీ దగ్గరే ఉంటున్నారటగా అడిగింది అమ్మ మనసులోని మాట బయటపడేసరికి అవును వాళ్ళు మా అపార్ట్మెంట్కి వచ్చి నెల అవుతోంది జవాబిచ్చాడు అలోకిత్ ఇంతవరకు మాకు విషయం చెప్పనేలేదేం సూటిగా ప్రశ్నించింది సురేఖ ఇందులో చెప్పడానికి ఏముందమ్మా ఆశ్చర్యపోయాడు అలోకిత్ భర్త వంక చూస్తూ
చూశారా మీ పెద్ద కొడుకు నిర్వాహకం మనకు చెప్పాల్సిన పని లేదట అంది నిష్ఠూరంగా భార్య అనవసరంగా సాగతీయడం నచ్చని సురేంద్ర ఇప్పుడు చెప్పాడుగా సురేఖ అంటూ కొడుకుని సమర్థించాడు అడిగితే చెప్పాడులేండి అయినా ఎన్నాళ్ళుంటారట తిరిగి కొడుకుని ప్రశ్నించింది చిన్నోడు వాళ్ళ అమ్మమ్మకి బాగా మాలిమి అయ్యాడమ్మా స్తోత్ర కూడా హ్యాపీగా వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుంటోంది వాడి నుంచి ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా క్లియర్ గా విషయం చెప్పాడు అలోకిత్ అదేమి పట్టించుకోకుండా నేను అడిగిన దానికి సమాధానం రాలేదు వాళ్ళిద్దరూ నీ దగ్గర ఎన్నాళ్ళు ఉంటారు తిరిగి రెట్టించింది చిన్నోడు ఇప్పుడిప్పుడే బోర్ల పడుతున్నాడు కదమ్మా వాళ్ళమ్మ సహాయం లేకుండా అటు జాబును ఇట పిల్లోడిని వంట పలుడిని స్తోత్ర ఒక్కతే చేసుకోవాలంటే ఎలా కుదురుతుంది నేను ఎంత స్తోత్రకు సహాయపడుతున్నా మా ఇద్దరి వల్ల కావడం లేదమ్మా ఉండని ఎన్ని రోజులన్నా ఏముంది తల్లికి నచ్చ చెప్పాడు అలోకిత్ ఇదేమైనా అమెరికానా అత్త మామల్ని రప్పించుకొని ఇంట్లో ఉంచుకోవడానికి మన బంధువులు నలుగురు నానా మాటలు అంటుంటే నాకు అదోలా అనిపిస్తుంది అసహనం వ్యక్తం చేసింది ఇందులో ఇబ్బంది పడాల్సింది పనేముందమ్మా వాళ్ళెవరో మా ఇష్యూ గురించి మాట్లాడడం కూడా విడ్డూరంగా ఉంది మనం చేసే పనులు కొత్తగా వింతగా ఉన్నప్పుడు పది మంది పలు రకాలుగా అనుకోవడం తప్పేముంది అమ్మ అర్థం చేసుకోలేకపోవడం దీన్ని రాద్ధాంతం చేయడం నచ్చడం లేదు అలోకిత్కి పోనీ ఆ పది మంది ఎవరో వచ్చి స్తోత్రకు హెల్ప్ చేయమను వాళ్ళ పేరెంట్స్ ఇద్దరు వెనక్కి వెళ్ళిపోతారు అన్నాడు గట్టిగా కొడుకు ముఖ కవళికలు మారుతూ ఉండడం గమనించిన సురేఖ అది కాదు నాన్న మీరిద్దరు ఎలాగో ఒంటరిగా ఉంటున్నారు వాళ్ళు మీ ఇంటికి వచ్చి ఉండడం కాకుండా మిమ్మల్నే తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లోనే ఉంచుకోవచ్చు కదా వాళ్లకు మాత్రం శ్రోత తప్ప ఎవరున్నారు అంది నింపాదిగా ఆమె తన ఆలోచనలు కొడుకు ముందు వ్యక్తపరచడంతో ఆ ఇంట్లో ఈ ఇంట్లో అని ఏముందమ్మా ఎక్కడైనా ఒకటేగా పైగా మా ఇద్దరు ఆఫీసులకు దగ్గరనే కదా సిటీలో అంత దూరం అపార్ట్మెంట్ తీసుకుని ఉంటున్నది అన్నాడు అమ్మ చెబితే వింటావనుకున్నాను ఏమో ఈ మధ్య నేను ఏది చెప్పినా నీకు చెవికెక్కడం లేదు అంది నిరసనగా ఎందుకమ్మా అనవసరంగా అపోహపడతావు నీ మాట నేనెప్పుడైనా కాదన్నానా స్తోత్ర నాకు అన్ని విధాలా సరిజోడి అని నువ్వు నిర్ణయించాకే కదా నేను తల్లుపాను నువ్వు సెలెక్ట్ చేసిన సంబంధాన్నే కదమ్మా నేను హ్యాపీగా చేసుకున్నది తల్లిని కూల్ చేయబోయాడు అది పెళ్లికి ముందు సంగతి ఇప్పుడు అలా జరగడం లేదులే నీకెలా తోస్తే అలా చేసుకుంటున్నావు మొహం ముడుచుకుంది సురేఖ అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఇంట్లో నీ మాటే నెగ్గుతుంది నువ్వేం వరి అవ్వకమ్మా ఇప్పుడే స్తోత్రకి ఫోన్ చేసి వాళ్ళ అమ్మ నాన్నలో వాళ్ళ ఇంటికి పంపించమేమంటాను నేను కూడా హైదరాబాద్ వెళ్ళి స్తోత్రను వెంటనే జగిత్యాలకు తీసుకువస్తాను మా ఇద్దరి వర్క్ ఫ్రమ్ హోమ్ కదా నో ప్రాబ్లం ఆఫీస్ని పని ఎక్కడైనా చేసుకుంటాం అయితే పిల్లాడిని చూసుకునే బాధ్యత నువ్వు తీసుకోవాలి అంటూ తల్లిని ఇరికాటంలో పడేశాడు అలోకిత్ కొడుకు మాటలకు కంగారు పడింది సురేఖ అది ఎలా కుదురుతుందిరా చిన్నాడితో అంత టైం స్పెండ్ చేయడానికి నేనేం ఖాళీగా ఉండడం లేదు కదా ఇక్కడింత పెద్ద వర్క్ నడుస్తోంది అన్నీ తెలిసే అలా అంటావేంటి మరి నీకు వీలు పడక వాళ్ళను రావద్దంటే పిల్లాడిని ఎవరు చూడాలమ్మా వాళ్ళేం తినడానికి లేక రాలేదు వాళ్ళ పనులన్నీ పక్కన పెట్టి మరీ మా కోసం వచ్చారు చిన్నాడి బాగోగులు చూసుకుంటున్నారు ఆ అర్థమైంది పిల్లాడి మీద నాకు మీ నాన్నకు ప్రేమ లేదు మీ అత్త మామలే మంచి వాళ్ళని చెబుతున్నాం అంతేగా అంటూ విరుచుకుపడింది సురేఖ తెల తిప్పకుండానే ఓరకంటితో కొడుకు వంక జాలిగా చూశాడు సురేందర్ అన్విత్ వాళ్ళ మాటలు వినకుండా తన ఆఫీస్ పనిలో నిమగ్నమైపోయాడు ఇది ఇప్పట్లో తెగేలా లేదని అమ్మ అనవసరంగా అన్ని నెగిటివ్గా ఊహించుకోకు నాకు నీ తర్వాతే స్తోత్ర అయినా మరెవరైనా అది గుర్తుపెట్టుకో అంటూ తల్లిని కట్టిపడేశాడు అలోకిత్ మరేం మాట్లాడలేదు సురేఖ ఈరోజు సాయంత్రం హైదరాబాద్కి వెళ్తానమ్మా తల్లికి చెప్పాడు అలోకిత్ సరే కానీ ఈసారి పండక్కి మాత్రం కోడల్ని తప్పక తీసుకురా చిన్నోడిని చూడాలనిపిస్తోంది
ఇంకొకటి రెండు రోజుల కోసం శ్రోత ప్రయాణానికి ఇబ్బంది పడుతుందేమమ్మా? అయినా వీడియోలో రోజు వాడిని చూస్తూనే ఉన్నావు కదా. కొడుకు మాటలకు చురుక్కుమంది సురేఖకు. అవును మరి, మీరుంటున్నది అమెరికాలో, మేముంటున్నది ఇండియాలో. అక్కడ హైదరాబాదులో కారు కదిలాలంటే 3.5 గంటలకల్లా జగిత్యాల చేరుకుంటారు. పండక్కి కూడా కోడలు మనవడు నా దగ్గర ఉండకపోతే ఎలా? ఉండని, ఇక్కడే 10-15 రోజులు. మరి వాళ్ళ అమ్మా నాన్నల్ని కూడా రమ్మననా? స్తోతకి ఆఫీస్ పని ఉంటుంది అంటూ అంగీకారం కోసం తండ్రి వైపు కూడా చూశాడు. భార్య చూడకుండా భుజాల ఎగిరివేశాడు సురేందర్. నీ కంటికి నేను ఎలా కనబడుతున్నానరా? ఆ మాత్రం 10 రోజులు పిల్లవాడిని నేను చూసుకోలేను. కొడుకు గదమాయించింది సురేఖ. అలోకి నిశ్శబ్దమైపోయాడు. కోడలికి ఇష్టమని బూందీ లడ్డూలు, నీకు ఇష్టమని సన్నకార పూస చేయించాను, అలాగే కొన్ని ఫ్రూట్స్ కూడా తెచ్చారు నాన్న. లగేజీ గురించి కొడుకుతో చెప్పింది సురేఖ. అలాగేనమ్మా, నాతో చెప్పడం దేనికి, అవన్నీ కారులో సర్దించు, ఈలోగా ఫ్రెండ్స్ కలిసి వస్తాను అంటూ బైక్ తీసుకొని బయటికి నడిచాడు అలోకిత్. పక్కన ఏదో శబ్దం కావడంతో ఆలోచనలో నుంచి బయటపడింది సురేఖ. మాంగళ్య ధారణ పూర్తయి వధువు వరులు ఆశీర్వదించడానికి జనం వేదిక వైపు కదులుతుండడంతో సరోజనమ్మకు బాయ్ చెప్పి భర్త దగ్గరికి వెళ్ళింది. మీ అత్తింటి వారు ఎలాగా బంధువులందరినీ పిలిచి బారసాల ఘనంగా చేయలేకపోయారు. వాళ్ళ కుటుంబం మన కుటుంబం మధ్య హైదరాబాదులో మమ అనిపించారు. కనీసం నా మనవడు ఫస్ట్ బర్త్డేనైనా జగిత్యాలలో గ్రాండ్గా చేసుకోనివ్వు అంటూ కొడుకుకి ఫోన్ చేసింది సురేఖ. సరేనంటూ అయినా అమ్మ శ్రోతకి పెద్ద ఆపరేషన్ జరిగి ఆరోగ్యం సరిగా లేకపోవడంతో మామయ్య ఫంక్షన్కి చేయలేకపోయారు కదా, ప్రతిదానికి ఏదో మెలిక పెట్టి వాళ్ళని అవమానిస్తావు ఎందుకు? తల్లిని చిన్నగా మందలించాడు అలోకిత్. మూతి ముడుచుకొని మీరైతే ఒక 10 రోజుల ముందు రండి అంటూ ఫోన్ పెట్టేసింది సురేఖ. ఫంక్షన్ హాల్లోని వంటవాడిని వెంటనే బుక్ చేయమని సురేందర్ని పురమాయించింది. భర్తని, చిన్న కొడుకుని, కోడల్ని కూర్చోపెట్టి ఫంక్షన్కి కావలసిన మెనూని పేపర్ పైన రాయించింది. మధ్య మధ్యలో పెద్ద కొడుకు కోడలు సలహాలు కూడా తీసుకుంది. మనవడొచ్చి 2 రోజులు అవుతుందో లేదో నాన్నమ్మకి బాగా మాలిమైపోయాడు. అసలు వాడిని వదిలి ఒక్క క్షణం ఉండలేకపోతుందనుకోండి. తడబడుతూ ఒక్కొక్క అడుగు పడుతుంటే చేతికి దొరకనివి అందుకోవాలి తాపత్రయం, అల్లరి చేష్టలు ముమ్మూర్తులా చిన్నప్పటి అలోకితను గుర్తుకు తెచ్చుతున్నాయి అంటూ మురిసిపోతున్న సురేఖను చిరునవ్వుతో చూశాడు సురేందర్. ఆ రోజు శుక్రవారం కావడంతో పిల్లవాడికి తలారా స్నానం చేయించి బట్టలు తొడిగి చక్కగా ముస్తాబు చేసి హాల్లో ఎత్తుకుని వచ్చిన శ్రోత, ఏది ఒకసారి జేజికి దండం పెట్టు, గోడకు వేలాడదీసిన క్యాలెండర్ వైపు చూపిస్తూ కొడుకు చెప్పింది. మనవడిని ఆసక్తిగా చూస్తున్నారు నానమ్మ తాతయ్యలు. వాడు చొప్పున చల ఇటువైపు తిప్పి నానమ్మకేసి చూస్తూ 2 చేతులెత్తి దండం పెట్టాడు. సోఫా నుంచి లేచిన సురేఖ మనవడి దగ్గరికి వెళ్ళి బుగ్గలు ముడుతూ క్యాలెండర్ వైపు వాడి తల తిప్పుతూ, జేజీ, జేజీకి దండం పెట్టు అంది ప్రేమగా. మళ్ళీ వాడు తల ఈ వైపే తిప్పి నానమ్మకు దండం పెట్టాడు. అదేంటమ్మా, దేవుడికి దండం పెట్టమంటే వాడు నాకు దండం పెడుతున్నాడేంటి? ఆశ్చర్యపోతూ అడిగింది కోడల్ని. బెడ్రూంలో నుంచి వస్తున్న అలోకి తల్లి మాటలు వింటూ, అదంతే అమ్మా, నీ కోడలు వాడికి అలా నేర్పి వదిలేసింది. రోజు మా దగ్గర నీ ఫోటో చూపిస్తూ జేజికి దండం పెట్టమంటూ వాడికి అలా అలవాటు చేసింది అన్నాడు నవ్వుతూ. అది వింటున్న సురేఖకి నోట మాట రాలేదు. మనవన్ని కోడల చేతుల్లో నుంచి తీసుకుని హృదయానికి హత్తుకుంటూ ప్రేమాతిశాలయంలో బోలెడన్ని ముద్దులు కురిపించింది. మధ్యాహ్నం అందరి భోజనాలు అయ్యాక కాస్త నడుం వాల్చింది సురేఖ. కన్ను అంటుడుకుంటుండగా మొబైల్ మోగడంలో చేతిలోకి తీసుకుంది. హాయ్ పెద్దమ్మ, పనులు ఎలా జరుగుతున్నాయి? ముందు వదినకి కాల్ చేశాను, ఎత్తకపోయేసరికి నీతో మాట్లాడుతున్నాను. ఫోన్లోనే నిహారిక గొంతు కంగుమంది. పిల్లాన్ని తీసుకొని ఇప్పుడే బెడ్రూమ్లోకి వెళ్ళింది. పడుకోందో, ఆన్లైన్ మీటింగ్లో అటెండ్ అవుతుందో, అది సరే, వారం ముందుగానే నిన్ను వచ్చేయమని చెప్పాను కదా, ఇంకా బయలుదేరలేదా? కోపంగా అడిగింది చెల్లెల కూతుర్ని సురేఖ. మళ్ళీ కొత్తగా అడుగుతావేం పెద్దమ్మా,
మా అత్తమ్మ గురించి నీకు తెలిసిందేగా, ఆమె చెప్పింది అందరూ వినాలి. బర్త్డేకి వారం ముందు అవసరమా? ఒక రోజు ముందు అబ్బాయి నువ్వు కలిసి వెళ్ళండి చాలు అంటూ ఎప్పుడో బ్రేక్ వేసేసింది. నిహారిక గొంతులో నిరుత్సాహం కనపడింది. తిరిగి యువర్ గ్రేట్ పెద్దమ్మ సురేఖను అభినందించింది నిహారిక. ఏంటే పొగడతో మొదలుపెట్టావు? ఈ బర్త్డేలకి ఆడబిడ్డలకు కట్నాలు ఉండవు, మళ్ళీ మనవడి పెళ్ళికే నీకు కట్నాలు ముట్టేది అంటూ నవ్వింది. అప్పుడు వడ్డీతో సహా తీసుకుంటాలే గాని నీది ఎంత మంచి మనసు కాకపోతే స్త్రోతవ్వదిన వాళ్ళ అమ్మ వాళ్ళకి తన జీతం డబ్బులతో వాషింగ్ మిషన్, ఫ్రిడ్జ్, అంత పెద్ద టీవీ కొనిస్తుంది చెప్పు. ఇవన్నీ స్త్రోత తల్లికి కొనిపెట్టిందా? నిహారిక మాటలు సురేఖకు మింగుడు పడడం లేదు. మా అమ్మ కూడా నా చదువుల కోసం ఎంతో తాపత్రయం పడిందో నీకు తెలుసు కదా. నేను బుక్కు వదలకుండా కూర్చుంటే నాతో పాటే రాత్రులు మేల్కొనేది. నేను చదువు ధ్యాసలో పడి ఒక్కొక్కసారి తినకపోతే తను ఉపవాసం ఉండేది పెద్దమ్మ. అలాంటి అమ్మ కోసం నేనెప్పుడు సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూ వేలకు వేలు సంపాదిస్తున్నా, ఏమీ చేయలేని అసక్తిరాలనయ్యాను. మా అత్తమ్మ చలువ వల్ల ఆమె గొంతు తడిబారడం ఫోన్లో తెలుస్తోంది సురేఖకు. మొట్టమొదటిసారిగా నిహారికని మాటలు ఆమెను ఆలోచనలో పడేశాయి. తనకి ఒక కూతురు ఉంటే తెలిసి ఉండేదేమో అనుకుంది. కన్నవాళ్ళు 25 సంవత్సరాలు దాకా ఆడపిల్ల బరువు బాధ్యతలు మోసి ఒక ఉద్యోగస్తురాలిగా ఉన్నత స్థితికి చేర్చి అత్తారింటికి పంపగానే ఆ అమ్మాయి సొమ్ము పైన హక్కు మొత్తం అత్తవారింటిదే అవుతుందా? ప్రయోజకురాలైన ఒక ఆడపిల్ల పెళ్ళై మెట్టి నింట అడుగు పెట్టాక తన తల్లిదండ్రుల గురించి ఏమీ పట్టించుకోకూడదా? వాళ్ళ కోసం ఏమీ చేయకూడదా? నిహారిక తన కుటుంబం గోడు వెళ్ళబోసుకున్నట్టుగా అనిపించలేదు. తన తోటి ఆడపిల్లలు అందరి తరఫున నిలబడి సమాజాన్ని నిలదీస్తున్నట్లుగా అనిపించడంతో సురేఖ ఉలిక్కిపడింది. ఈ టైంలో ఈ గోళ ఎందుకు గాని 2 రోజుల్లో మా ఆయనతో కలిసి నేను అక్కడుంటా, బాయ్ పెద్దమ్మ అంటూ ఫోన్ పెట్టేసింది నిహారిక. మొదట నిహారిక చెప్పిన మాటలు చెవిన పడగానే సాయంత్రం పెద్ద కొడుకుని పిలిచి దుమ్ము దులపాలనుకుంది సురేఖ. కానీ నిహారికతో ఫోన్ సంభాషణ ముగిశాక మెత్తబడిపోయింది. నిజమే, తను భర్త ఇద్దరు కూడా పిల్లల కోసం ఎంతో కష్టపడి వాళ్ళని వృద్ధిలోకి తెచ్చారు. ఆ హక్కుతోనే కదా అప్పుడప్పుడు తల్లిగా తన మాటే వినాలని పట్టుబడుతోంది. ఆడపిల్లైనా అంతే కదా. మరి ఒక పెళ్ళైన ఆడపిల్ల తన తల్లిదండ్రులకు సహాయం చేస్తూ పుట్టింటి చిన్న చిన్న అవసరాలు తీరిస్తే తప్పేమిటి అంటూ తొలిసారిగా సురేఖ ఆలోచనలు పాజిటివ్గా సాగాయి. మనవడి ధ్యాసలో పడి ఒక్కోసారి సురేఖకు బయట గదిలో మగ్గం వర్క్ చేస్తున్న వర్కర్ల దగ్గరకు కూడా వెళ్ళాలి అనిపించేది కాదు. నాయనమ్మతో దోస్తాన బాగా పెరిగింది వాడికి. ఆమె తినిపిస్తేనే తినేవాడు. తాతయ్య మనవడి కోసం తినడానికి బయట నుండి ఏదైనా కొని తెచ్చి ఒక్క ముక్క వాడి నోట్లో పెట్టబోతే దాన్ని తీసుకెళ్లి నానమ్మ నోట్లోకి అందించేవాడు. నిజంగా సురేఖ గుండె గోదారై పొంగేది అలాంటి క్షణాలలో. మనవడి సమక్షంలో నిజంగా మైమరిచిపోతున్నానండి, నా పిల్లల విషయంలో కూడా ఇంతగా ఆనందాన్ని పొందలేదు, ఇన్ని రోజులు వీడిని ఎలా మిస్ అయ్యానా అని ఇప్పుడు అనిపిస్తోంది అంటూ భర్త సురేందర్తో చెబుతూ మురిసిపోతోంది సురేఖ. నువ్వు ఎప్పుడు ఇంతేగా సురేఖ, కోపం వచ్చినా ఆపలేం, నీ ఆనందాన్ని పట్టలేం అంటూ నవ్వి ఊరుకున్నాడు సురేందర్. ఆఫీస్ వర్క్ లేకుంటే ఒకసారి ఇలా వస్తావా స్తోత్ర? కోడలికి వినపడేలా పిలిచింది సురేఖ. చెప్పండి అత్తమ్మ, బయటికి వచ్చింది స్తోత్ర. బుజ్జిగాడి బర్త్డే రోజున మీ అమ్మా నాన్నలకి మనం కొత్త బట్టలు పెడదాం, ఏమంటావు? కోడల్ని కదిపింది సురేఖ. భర్త సురేందర్తో పాటు అక్కడున్న 2 కొడుకులు కోడళ్ళు ఆశ్చర్యపోయారు. ఆవిడ సరికొత్త సాంప్రదాయానికి తీరతీస్తూ మాట్లాడుతున్న మాటలకు మీరెలా చెబితే అలా బదులిచ్చింది స్తోత. ఏం పెట్టినా ఆడపిల్ల తరపున వాళ్లే పెట్టాలి, ఏం తీసుకున్నా మగపిల్లాడి తరపున వాళ్లే తీసుకోవాలి అంటుంటావు కదమ్మా నవ్వుతూ తల్లి మాటలకే తల్లికే అప్పజెప్పాడు అలోకిత్. వదిన దగ్గర నుంచి చిన్నోడిని తీసుకుంటూ మధ్యలో అడ్డు తగులుతావేమ్రా అన్నయ్య, అమ్మ చెబితే వినాలి అంతే నవ్వుతూ అన్నాడు అన్విత్. ఆట పట్టించడం చాలు, ఇక నుంచి ఎంబ్రాయిడరీ వర్కులు, వర్కులు, పేమెంట్లు అన్నీ చిన్న కోడలు చూసుకుంటుంది, నేను నా మనవడితో ఆడుకుంటాను
స్తోత్ర వర్క్ ఫ్రమ్ హోమ్ నడిచేంత వరకు నువ్వెక్కడికి వెళ్ళాల్సిన పని లేదు ఇక్కడ ఉండిపోవాల్సిందే అంటూ ఇద్దరు కోడళ్ళ వంక చూసింది తలోపారిద్దరు ఇప్పటి నుండి నాకు నలుగురు పిల్లలని చెప్పుకుంటాను కోడళ్ళు కాదు ఇక నుండి మీరిద్దరూ నా కూతుళ్ళే అని చెబుతుంటే స్తోత్రతో పాటు శర్మిత వంగి అత్తమామల పాదాలు తాకారు అన్వితితో ఆడుకుంటున్న మనవడిని సురేఖ రెండు చేతులతో పైకెత్తుకొని ఏరా కన్నయ్యా నన్ను విడిచి నువ్వెక్కడికి వెళ్ళడం లేదు సరేనా అనగానే వాడికి ఏమర్థమైందో ఏమో నానమ్మ ముఖంలో ముఖం పెట్టి ముద్దులతో ముంచెత్తాడు అక్కడున్న వాళ్ళందరిలో ఆనందంతో నవ్వులు వెల్లువిరిశాయి కథ అయిపోయిందండి కథ గాని మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి కథ చెప్పేటప్పుడు తప్పులు ఏమైనా దొర్లింటే క్షమించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.